అమ్మకు తెలియని కోయిలమ్మ. ఇప్పటి వరకు తను ఎన్నో చేసింది, ఇక ఇప్పుడు చేసిందైతే ఈ సీజన్ కి హైలైట్. నేను విరాట్ ను పెళ్లి చేసుకుంటానంటే మొదట నువ్వొద్దన్నావు, ఆ తర్వాత ఈవిడ గారు వెళ్ళి మా కాబోయే మావయ్య గారితో గొడవ పడింది. అది కూడా విరాట్ యాక్సెప్ట్ చేశాడు. కానీ ఇప్పుడు శకుంతల చేసిన పనిని నేనే కాదు ఎవ్వరూ సహించలేరు. ఏం చేసిందో చెప్పండి. విరాట్ మీద నిజం కాని నిందలు వేసింది. నిరూపించలేకపోతే ఇంటి నుంచి తనకు తానుగా వెళ్ళిపోతానని చెప్పింది. ఏంటల్లుడు గారు మీరనేది, శకుంతల నిందలు వేయడమేంటి? పెళ్ళి ఆపడం తను చేసిన ప్రయత్నం కాబట్టి. అదే ఏం చేసింది? నా విరాట్ వేరే అమ్మాయికి కడుపు చేసి అబోర్షన్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకువచ్చాడు అని కట్టుకథ అల్లింది. మాకు చూపిస్తాను అని మమ్మల్ని హాస్పిటల్కి రమ్మంది. తీరా అక్కడికి వెళ్లేసరికి విరాట్ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు తప్ప నా విరాట్ కాదు. నేను నిజంగానే విరాట్ని చూశాను. తప్పు చేసిన వాళ్లకు క్షమాభిక్ష ఎప్పుడు దొరుకుతుందో తెలుసా శకుంతల? ఆ తప్పుని ఒప్పుకున్నప్పుడే. నేను నిజంగానే చూశాను. మేమంతా గుడ్డివాళ్ళమా? మాకెందుకు కనిపించలేదు? శకుంతల నువ్వు దొరికిపోయావు, ఇక బుకా ఎంచుకో, ఇచ్చిన మాటని నిలబెట్టుకో. శకుంతల నువ్వు నిజంగా చూసావా? చూశాను. మరి ఆ హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయకపోయావా? తెలిసేది కదా అక్కడ అవేవీ లేవు. ప్రేమ్ నువ్వు అనవసరంగా తలదూర్చుకో. తనకి సాయం చేయాలనుకుని మాకు దూరం అవ్వకు. శకుంతల అబద్ధాలు చెప్పదు నీరజ. ఆ విరాట్ తండ్రి కూడా అలా. ఏంటమ్మా ఇప్పుడు విరాట్ తండ్రి సరైన వాడు కాదు అంటావా? అమ్మమ్మా ప్లీజ్, నువ్వు కూడానా? అమ్మమ్మ నేను మాటిచ్చాను, వెళ్ళిపోతాను. అది కాదమ్మా. ప్లీజ్ అమ్మమ్మ నేను వెళ్ళిపోతాను. చేసినవి తప్పులేనమ్మా, కాదనను. నా తప్పులు ఒప్పుకొని క్షమించమని అడిగాను కూడా. కానీ విరాట్ విషయంలో చెప్పింది మాత్రం నిజం. ఆరాధ్య నా చెల్లెలమ్మా,
తన జీవితం బాగుండాలని కోరుకుంటానే తప్ప చెడగొట్టాలని చూడను. నేను ఈరోజు నిరూపించలేకపోవచ్చు, కానీ నిజమేంటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకే తెలుస్తుంది. నా మీద కోపంతో నా మాటల్ని పక్కన పెట్టి ఆరాధ్య పెళ్లి విరాట్తో మాత్రం చేయొద్దు ప్లీజ్ అమ్మా. చెప్పింది చాలు, ఇక బయలుదేరు. గెట్ అవుట్. ఆగు శకుంతల. అమ్మమ్మ మళ్ళీ ఏంటి? నువ్వుండు, నేను రమ్మంటేనే కదా నువ్వు ఇంట్లోకి వచ్చింది. మరి నీకు నువ్వుగా వెళ్లే అధికారం నీకెవరిచ్చారు? అమ్మమ్మ అడ్డుపడద్దు ప్లీజ్. ప్లీజ్ అమ్మమ్మ, నేను వెళ్తాను. నన్ను వెళ్ళనివ్వు. కనీసం మాట మీద నిలబడ్డదాన్నైనా అవుతాను. ఓహో, అయితే నేను వెళ్ళిపోమనుకుండానే నువ్వు ఇల్లు దాటితే నేను చచ్చినంతొట్టే.